గుంటూరు టీడీపీ కార్యాలయం నుంచి మరింత సమాచారం ఈ భేటీకి సంబంధించి మా ప్రతినిధి కరస్పాండెంట్ వేణు అందిస్తారు. వేణు చెప్పండి, అధినేతతో భేటీ అయ్యే ముందు కాపు నేతలంతా బోండా ఉమ్మ ఇంట్లో సమావేశం అవుతారని సమాచారం, వివరాలేంటి? సంతోషి, మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు స్టేట్ కార్యాలయం గుంటూరులో ఉన్నటువంటి స్టేట్ కార్యాలయానికి ఆయన మరికొద్దిసేపట్లో చేరుకునేటటువంటి నేపథ్యంలో పార్టీ నాయకులంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఏపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి కళా వెంకట్రావు కొద్దిసేపటి క్రితమే పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అలాగే కీలకమైనటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఒక్కొక్కరుగా ఈ పార్టీ కార్యాలయానికి రావటం జరుగుతుంది. ప్రస్తుతము చంద్రబాబు 12:30 నిమిషాలకు ఈ యొక్క స్టేట్ కార్యాలయానికి చేరుకొని ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం ఇక్కడ పార్టీ జెండాను కూడా ఆవిష్కరించేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే చాలా కాలం తర్వాత, అంటే ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏదైతే నివాసానికి సంబంధించినటువంటి కరకట్ట వెంట ఉన్నటువంటి లింగంనేని గెస్ట్ హౌస్లోనే అక్కడే సమావేశాలు నిర్వహిస్తూ అక్కడే అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతము ఈ యొక్క స్టేట్ పార్టీ కార్యాలయానికి రావడానికి కొంత సమయం లేనటువంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా చంద్రబాబు ఈ యొక్క పార్టీ కార్యాలయానికి చాలా కాలం తర్వాత వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో ఇక స్టేట్ కార్యాలయం నుంచి ఆయన కార్యక్రమాలు ఏవైతే పార్టీకి సంబంధించినటువంటి ఉంటాయో అవన్నీ కూడా నిర్వహించేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేటటువంటిది అధికారికంగా పార్టీ నుంచి వచ్చినటువంటి సమాచారము. ఆయన ప్రస్తుతం ఈరోజు ఏదైతే కాపు నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు అనేటటువంటిది సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో కాపు నేతలు ఏదైతే కుల సమీకరణల నేపథ్యంలోనూ అలాగే పార్టీలోనూ ప్రాధాన్యతకు సంబంధించి అలాగే ఏదైతే వలసలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రస్తుతము ఇక్కడ ఏ విధమైనటువంటి అంశాలను పార్టీ అధినేత చంద్రబాబుతో చర్చించాలి, ఎలాంటి సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్ళాలి, పార్టీ ప్రజల్లోకి మరింత వేగంగా తీసుకొని వెళ్ళి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో గెలుపు దిశగా ముందుకు తీసుకెళ్ళడానికి ఏ విధమైనటువంటి ప్రణాళికలు అలాగే ఏ విధమైనటువంటి వ్యూహాలు అనుసరించాలి, కులపరంగా అనేటటువంటిది కుల సామాజిక వర్గానికి సంబంధించిన సంబంధించినటువంటి ఓట్లు పక్కదారి పట్టకుండా ఉండేందుకు పార్టీలోని పార్టీకి మరలించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేటటువంటిది ప్రస్తుతము బోండా ఉమ విజయవాడకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే ఆయన నివాసంలో కాపు నేతలంతా కూడా టీడీపీకి సంబంధించి సమావేశం అయిన కాబోతున్నారు. ఆ సమావేశం అనంతరం చంద్రబాబుతో భేటీ అయ్యి ఆయన సమీక్ష నేపథ్యంలో ఈరోజు చంద్రబాబు కొంత దిశానిర్దేశం చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే బీజేపీ యొక్క టీడీపీకి సంబంధించినటువంటి స్టేట్లో ఉన్నటువంటి లీడర్లను తీసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. పార్టీలోకి అనేటటువంటి ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ మేరకు యొక్క మంగళగిరి కేంద్రంగా ఉన్నటువంటి రిసార్ట్ సెంటర్ ఏదైతే హాయ్లాండ్లో 2 రోజుల పాటు నిర్వహించినటువంటి సమావేశంలో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే టీడీపీకి సంబంధించినటువంటి స్ట్రాంగ్ క్యాడర్ టీడీపీకి ఉండటంతో ఆ క్యాడర్ను అంతా కూడా తమకు అనుకూలంగా మార్చుకున్న ప్రయత్నం బీజేపీ చేయబోతున్న నేపథ్యంలో బీజేపీ వైపు వెళ్లకుండా టీడీపీలోని నాయకులు అలాగే కార్యకర్తలందరినీ కూడా స్థిరంగా ఉంచుకునేటటువంటి దిశగా ఏ విధంగా ముందు చర్యలు తీసుకోవాలనేటటువంటిది చంద్రబాబు పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేసేటటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ ఒక్కరోజే కాదు, ఇక మీదట స్టేట్ పార్టీ కార్యాలయంలోనే ఎక్కువగా కూడా ఇక్కడే అందుబాటులో ఉండే కార్యకర్తలకు నాయకులకు ఇక్కడికి వచ్చినటువంటి అందరు నాయకులను కూడా స్వయంగా చంద్రబాబు కలిసినటువంటి అనంతరం ఇక్కడ పార్టీని మరలా పునరుత్తేజం కలిగించి పార్టీ నాయకులందరిలోనూ గ్రామ స్థాయిలో ముఖ్యంగా రాబోయేది స్థానిక సంస్థలు ఎన్నికలు కాబట్టి మున్సిపాలిటీలు గ్రామ స్థాయిల్లో చూస్తే కనుక పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ను బలోపేతం చేసేటటువంటి దిశగా ముందుకు వెళ్ళాలనేటటువంటి నేపథ్యంలో ఆదేశాలు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. గతంలో ముఖ్యమంత్రిగా ఉండి బిజీగా ఉన్నటువంటి నేపథ్యం, అలాగే చంద్రబాబు తనయుడు లోకేష్ కూడా రాష్ట్ర మంత్రిగా ఉండటంతో పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఎక్కువ సమయం కేటాయించలేకపోయారు. అయితే ఇక మీదట సాక్షాత్ చంద్రబాబే ఇక్కడ స్టేట్ పార్టీ కార్యాలయం నుంచి నాయకులకు కార్యకర్తలకు అందుబాటులో అనబోతున్నట్టు సమాచారం. వేణు, అలాగే క్యాడర్ ని బలంగా ఉంచాలి అంటే వలసలకు అడ్డుకట్ట వేయాలి, మరియు మరోవైపు బీజేపీ రీసెంట్ గా ఒక రహస్య సమావేశం జరిగింది, బీజేపీకి ఇంకా వలసలు ఉంటాయని కూడా వాళ్ళు పేర్కొన్నారు మీడియా ముఖంగా. అంటే ఇప్పుడు ఈ భేటీతోనైనా టీడీపీలో వలసలకు బ్రేక్ పడుతుందని అనుకోవచ్చా?
డెఫినెట్గా విదేశాల్లో చంద్రబాబు ఉన్న సమయంలో ఇక్కడ రాజకీయ పరిణామాలకు సంబంధించి కొన్ని జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే చంద్రబాబు హుటాహుటిన రాష్ట్రానికి రావటము, వచ్చిన వెంటనే పార్టీ నాయకులందరినీ కూడా కీలకమైనటువంటి నాయకుల్ని మాజీ మంత్రులతో తన నివాసంలోనే సమావేశం అత్యవసర సమావేశాలు నిర్వహించి ఏదైతే ఈ యొక్క పుకార్లు వస్తున్నాయో ఇతర పార్టీలకు వెళ్తారు అనేటటువంటిది పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి నాయకులు కానివ్వండి వాటికి చెక్ పెట్టడం జరిగింది. ఇదంతా పుకార్లు మాత్రమే అనేటటువంటిది గంటా శ్రీనివాస్ కానివ్వండి ఇతర నాయకులంతా ఇప్పటికే మీడియా ముఖంగా కూడా చెప్పడం జరిగింది. తమంతా టీడీపీలోనే ఉంటాము అనేటటువంటి అభిప్రాయాలు తెలియజేయటం జరిగింది. దీంతో వలసలు అనేటటువంటి పుకార్లకు పూర్తి స్థాయిలో టీడీపీ చెక్ పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అంటే వలసలకు తావు లేకుండా ఒకవైపు, మరోవైపు ఇక్కడ రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికల యొక్క ప్రభావం దృష్ట్యా కూడా చూసుకొని భవిష్యత్తులో స్థానిక సంస్థలే జయంలో ఎక్కువ విజయాలు పొందటానికి ఏ విధమైనటువంటి వ్యూహాలు రచించాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేటటువంటిది దానిపైనే ఎక్కువగా కూడా దృష్టి పెట్టబోతున్నారు. ప్రస్తుతము గతంలో ఒక పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నింటిలోనూ లోకేష్ ముఖ్యంగా కూడా ఎక్కువ సమయం కేటాయించిన పరిస్థితి. అనంతరం ఆయన మంత్రి అయినటువంటి అనంతరం టాప్ క్యాడర్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అంటే కళా వెంకట్రావు కూడా మంత్రిగానే ఉండటంతో పార్టీ అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ అధినేత ముగ్గురు కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లో కొంచెం ఎక్కువగా కూడా సమయం కేటాయిస్తున్నటువంటి పరిస్థితుల్లో పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పార్టీ కార్యకర్తల నాయకుల సమస్యలను పరిష్కరించే పరిస్థితి టాప్ క్యాడర్ నాయకులు అందుబాటులో లేకపోవడంతో కొంత ఇబ్బందులు ఎదురయ్యాయి అనేది అనేటటువంటిది టీడీపీ గ్రహించింది. ప్రతిపక్షంలో ఉన్న సమయం నుంచి అంటే దాదాపు ఒక నెల రోజుల నుంచి కూడా ప్రతి భేటీలో టీడీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను, అలాగే ఈ మధ్య సిఆర్డీఏ అక్రమ నిర్మాణాలంటూ కూల్చివేస్తామంటూ కాస్త గడువిస్తూ ఇస్తున్న నోటీసులపై కూడా చాలా డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి టీడీపీ పార్టీలో. అంటే ఇప్పుడు ఈ భేటీలో కూడా ఈ రెండు అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే ఈ నోటీసులను చాలామంది టీడీపీ మంత్రులు, మాజీ మంత్రులు ఖండించిన దాఖలాలు కూడా ఉన్నాయి. డెఫినెట్గా ఖండించేటటువంటి అవకాశాలే ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం చూస్తే కనుక టీడీపీ ఎన్నికల తరువాత టీడీపీ కార్యకర్తల పైన దాడులు జరుగుతున్నాయి వైసీపీ నుంచి అనేటటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలు లోకేష్ సాక్షాత్తు వ్యాఖ్యలు చేయడం జరిగింది మీడియా ముఖంగాను ట్విట్టర్లోను. అదేవిధంగా డీజీపీని కూడా ఈరోజు ఇదే అంశం పైన కలిసేందుకు ఒక టీము కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి. 12:30 సమయానికి ఈరోజు డీజీపీ కార్యాలయానికి కొంతమంది టీడీపీ నేతలు విజ్ఞాపన పత్రాలతో వెళ్ళి డీజీపీని కలిసి పార్టీకి సంబంధించి గ్రామ స్థాయిల్లో చూస్తే గనక ముఖ్యంగా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు టీడీపీ నాయకులు కార్యకర్తలపైన దాడులు జరుపుతున్నారు. వీటిపైన చర్యలు తీసుకోవాలి. అలాగే భవిష్యత్తులో ఇటువంటి దాడులు జరగకుండా కూడా రక్షణ కల్పించాలనేటటువంటి రెండు అంశాలకు సంబంధించి డీజీపీ గౌతమ్ సవాంగ్ను టీడీపీ బృందం కలిసేటటువంటి ప్రయత్నంలో కూడా సంసిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు డీజీపీ సవాంగ్ను కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడంతో పాటు మీడియా సమావేశంలో కూడా ఈ యొక్క దాడులకు సంబంధించినటువంటి అంశాలను ప్రజల దృష్టికి తీసుకొచ్చేటటువంటి క్రమంలో కూడా ఓ బృందాన్ని సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఈ యొక్క రాజధాని ప్రాంతంలో ఏదైతే ఈ యొక్క లింగంనేని గెస్ట్ హౌస్కు ఇచ్చినటువంటి నోటీసులకు సంబంధించి కానివ్వండి, అలాగే టీడీపీ కార్యకర్తలపైన జరుగుతున్నటువంటి ఈ దాడులకు సంబంధించి కూడా ఈ సమావేశంలో చంద్రబాబు చర్చించేటటువంటి పరిస్థితి ఉంది. ప్రతిరోజు కూడా అంటే ఇక్కడే ఎక్కువ సమయం, అంటే వారంలో 5 రోజుల పాటు ఈ రాష్ట్ర కార్యాలయంలో చంద్రబాబు అందుబాటులో ఉండటంతో స్వేచ్ఛగా ఏ ప్రాంతం నుంచి అయినప్పటికీ కూడా రాష్ట్రంలో అటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం వరకు 13 జిల్లాల్లో ఉన్నటువంటి పార్టీ నాయకులు, అలాగే మండల స్థాయి నాయకులు కూడా నేరుగా పార్టీ కార్యాలయానికి, రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వచ్చి చంద్రబాబును కలిసే విధంగా కూడా కొంత సమయాన్ని కేటాయించేటటువంటి దిశగా జరిగింది. వేణు, ఈ రోజు నుంచి ప్రతిరోజు సమీక్షలు జరుగుతాయి, పార్టీ సమీక్షలు అంటే గుంటూరు టీడీపీ కార్యాలయం వేదికగానే చంద్రబాబు కార్యకలాపాలని నడిపే అవకాశాలు ఉన్నాయా? అలాగే ప్రజలకు అందుబాటులో కొంతమంది మాజీ మంత్రులు ఉంటారని కూడా తెలుస్తోంది, ఎవరెవరు ఆ మంత్రులు?
అంటే ప్రస్తుతానికైతే మాత్రం ఈ యొక్క మంత్రుల కమిటీని ఇప్పటి వరకు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి లేదు. అంతర్గతంగా ఒక కమిటీని నిర్ణయించాలి, ఒక కమిటీని నియమించాలి, చంద్రబాబు నేరుగా కలిసి మాట్లాడేటి సమీక్షించేటటువంటి అంశాలు, దీంతోపాటు ఆయన దృష్టికి వచ్చినటువంటి సమస్యలను పరిష్కరించడానికి ఒక కమిటీని సీనియర్లు కమిటీని ఏర్పాటు చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. యనమల రామకృష్ణుడు లాంటి సీనియర్ నాయకులు, అలాగే గళా వెంకట్రావు లాంటి పార్టీ అధ్యక్షుడిగా ప్రస్తుతం ఉన్నటువంటి అందరినీ కలుపుకొని పోయేటటువంటి సమన్వయం కలిగినటువంటి నాయకుల ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసేటటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం మరికొద్దిసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర పార్టీ కార్యాలయం గుంటూరుకు చేరుకొని ఉండటంతో అందరూ కూడా నాయకులు సంసిద్ధంగా ఉన్నారు ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు. ఎందుకంటే చాలా కాలం తర్వాత ఇక్కడికి రాబోతున్నారు ఈ పార్టీ కార్యాలయానికి. దీంతోపాటు 5 రోజుల పాటు ఇక్కడే ఉండి, అంటే ప్రస్తుతము కుల సమీకరణల నేపథ్యంలో ఓట్లకు సంబంధించినటువంటి అంశాలు ముడిపడి ఉండటంతో మీటింగులు కులాల వారీగా కూడా ఏర్పాటు చేయడం, అలాగే ఏదైతే లీగల్ సెల్లు కానివ్వండి, ఎస్సీ సెల్లు కానివ్వండి, అలాగే పార్టీకి సంబంధించినటువంటి కార్మిక సంఘాలు కానివ్వండి, అలాగే రైతు సంఘాలు ముఖ్యంగా, ఎందుకంటే గ్రామ ప్రాంతాల్లో పంచాయతీ ఎన్నికలు, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క రైతు వారీగా ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించి రైతు కూలీలు, రైతులకు సంబంధించినటువంటి కమిటీలు ఏవైతే ఉంటాయో పార్టీకి అనుబంధంగా వాళ్ళందరితోనూ కూడా సమీక్షలు నిర్వహించబోతున్నారు. త్వరలో వాళ్ళందరితో సమీక్షలు నిర్వహించినటువంటి అనంతరం గ్రామ స్థాయిలో ఉన్న సమస్యలు ఏవైతే ఉంటాయో పార్టీ క్యాడర్కు వాటన్నింటినీ కూడా నివృత్తి చేసి ముందుకు తీసుకెళ్లేటటువంటి క్రమంగా పార్టీని మరలా విజయపదంలో నడిపించుకునేందుకు స్థానిక సంస్థల్లో విజయకేతనం ఎగరవేసి రీసెంట్గా జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో చవి చూసినటువంటి పరాజయాన్ని ఓవర్టేక్ చేసి ఏదైతే ఈ యొక్క గ్రామ ప్రాంతాల్లో పంచాయతీలను అలాగే స్థానిక సంస్థలను చేజిక్కించుకోవాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నాడు తెలుస్తోంది. సంతోషి రైట్ వేణు, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.